బాటసారికి సార్థము చుట్టము, రోగికి వైద్యుడు చుట్టము. ఎందుకని అంటే రోగి వైద్యుడు ఇత పూర్వం ఎప్పుడూ కలుసుకున్న వాళ్ళు కాకపోయినా రోగి వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రెండు విశేషములు ఉంటాయి. ఒకటి, భగవంతుడి దగ్గర ఎలా ప్రవర్తిస్తారో వైద్యుడి దగ్గర అలాగే ప్రవర్తిస్తారు. భగవంతుడి దగ్గర ఒక కష్టం చెప్పవలసి వచ్చిందనుకోండి, మనది అరమరిక లేకుండా చెప్పుకుంటాం, ఈశ్వర నాకు ఈ కష్టం ఉంది, దీనివల్ల ఇంత బాధపడుతున్నాను అని ఎంతో సన్నిహితులైన వాళ్ళకి కూడా చెప్పనిది భగవంతుడితో చెప్పుకుంటాం. మళ్ళీ అలా ఒక రోగం వచ్చినప్పుడు తాను ఏ తప్పులు చేశాడో, ఎందువల్ల ఇలా వచ్చి ఉండొచ్చో వైద్యుడికొక్కడికి చెప్తారు. భగవంతుణ్ణి నమ్మి శరీరాన్ని అప్పజెప్పేస్తాడు. మృత్యు వస్తున్నా ఏం చేస్తాడో, అది భగవంతుని యొక్క లక్షణం అని ఊరుకుంటాడంతే, ఆయన దగ్గరికే వెళ్ళిపోతున్నాను అనుకుంటాడు. మళ్ళీ మిగిలిన వారిని ఎవరిని కూడా నీ చేతిని కోసి అందులోంచి ఏదో తీస్తానంటే ఆవిడ ఒప్పుకోడు. కానీ మళ్ళీ గదిలోంచి వెనక్కి వస్తాడా రాడా తెలియదు. లోకంలో ఎవడైనా ఏదైనా ఒప్పుకుంటాడు, కానీ మత్తులో ముంచి కోస్తానంటే ఒప్పుకోడు. కానీ ఒక్క వైద్యుడి మీదున్న నమ్మకంతో, ఆ నా చక్రాలు ఉన్నటువంటి బండి మీద పడుకుని వెనక్కి తిరిగి భార్య పిల్లలకి చెయ్యి ఊపి కేవలం వైద్యుడి మీద నమ్మకంతో తనకి మత్తిస్తే మత్తులోకి వెళ్ళిపోయి గుండె కోయించేసుకోవడానికి కూడా సిద్ధపడిపోతాడు. ఎందుకని అంటే వైద్యుణ్ణి నమ్మేస్తాడంతే. ఆ వైద్యుడు అబ్బా ఏం చేసేద్దాం లేదు అని కాదు, నాకు ప్రాణం పెట్టి తీరుతాడు, నా బాధ పోగొడతాడని పరిపూర్ణంగా నమ్మేస్తాడు. నమ్మి తన తెలివి కూడా వదిలేస్తాడు. తన వారన్న వారెవ్వరూ లోపలికి రాకపోయినా తన శరీరాన్ని అప్పజెప్పేస్తాడు. తాను శవమై వెళ్ళడు, శివమై వెడతాడు అని నమ్ముతాడు వైద్యుడిని. అప్పుడు ఎవరు చుట్టం అక్కడ ఎంతమంది ఉండనివ్వండి, ఆఖరణ తాను మత్తులోకి వెళ్ళిపోయేటప్పుడు ఆ వైద్యుడు మాట్లాడుతున్న మాటలే అతనికి ప్రేరణ. ఈ శస్త్రచికిత్స చేసేసిన తర్వాత ఈయన లేచి లేడి పిల్లలా పరిగెడతాడయా, తగ్గిపోతుంది, ఇంతకుముందు ఇలాంటివి ఎన్ని చేశాను, ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఒక వారం రోజులు ఆ తర్వాత ఆయన హాయిగా ఒక్కడు వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా ప్రయాణాలు ఏమి ఇబ్బంది ఉండదు అని వైద్యుడు ఏదో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ సంతోషంతో మత్తులోకి వెళ్ళిపోయి శరీరం కోయించేసుకుంటాడు. అదే అలా ఇంకెక్కడైనా చేస్తాడా, తన భార్య బిడ్డల దగ్గర కూడా బహుశా అలా చేయడేమో. వైద్యుణ్ణి నమ్మి మత్తులోకి వెళ్ళి కూయించేసుకుంటున్నాడు. అంటే ఈ ప్రపంచంలో ఒక రోగికి ఒక వైద్యుడికి మధ్య ఉండే సంబంధం అంత పవిత్రం. అందుకే వైద్యుడే రోగికి చుట్టం, రోగికి అంతకన్నా చుట్టం ఇంకెవరు ఉండరు. ఆ వైద్యుడు వచ్చాడు చెప్పాడు వెళ్ళిపోతాడు, ఆ వైద్యుడు వచ్చాడు చెప్పాడు ఉండిపోతాడు, ఎంత పనున్నా ఉండిపోతాడు. ఆయన చెప్పాడు మానేస్తాడు, ఆయన చెప్పాడు చేశాడు, ఆయనకి ఎవరు చుట్టం, వైద్యుడే. రోగికి చుట్టం వైద్యుడు. అలాగే గృహస్థుడికి ఏది అంటే, గృహస్థుడికి ఎప్పుడూ కూడా మంచి భార్య చుట్టం. అసలు ఆయన జీవితం యొక్క అభ్యున్నత అంతా ఆమె మీదే ఆధారపడింది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణంలో సీతమ్మ యొక్క విశేషం అంతా చదివిన, ద్రౌపదీదేవి గురించి చదివిన అర్థమయ్యే విషయం ఏమిటంటే, లోకంలో పురుషుని యొక్క శాంతి స్థానం ఎవరు, భార్యయే. ఎంత కష్టాన్నైనా ఎక్కడ సేద తీర్చుకుంటాడు అంటే భార్య దగ్గరే శాంతి తీర్చుకుంటాడు. పైగా అసలు గృహస్థాశ్రమము అన్న మాటకు అర్థం భార్యని స్వీకరించుట. ఆమె లేకపోతే తను యజ్ఞయాగాది క్రతువులు చెయ్యలేడు. ఆమె లేకపోతే ఇంటికొచ్చిన అతిథికి అన్నం వండి పెట్టేవాళ్ళు ఎవరు. ఆమె లేకపోతే ధార్మికమైన సంతానాన్ని పొంది వంశం ఎలా నిలబెట్టుకుంటాడు. ఆమె లేకపోతే పితృరుణం ఎలా తీర్చుకుంటాడు. సంతానం కలిగితే తప్ప పితృరుణం తీరదు, పితృరుణం ఎలా తీర్చుకుంటాడు. ఆమె లేకపోతే తన వృద్ధాప్యంలో బాసటగా సంతానాన్ని ఎలా పొందుతాడు. ఆమె లేకపోతే జీవితంలో కీర్తి ఎలా పొందుతాడు. అసలు నిజానికి సమస్త కీర్తికి కారణము ఆమె. అసలు ఆపదలు కష్టకాలంలో నేనున్నాను అని పక్కన నిలబడి పురుషుడు ఊంచుకునేటట్టుగా చేసేది ఎవరు అంటే ఆమె. ఆమె భగవంతుడిచ్చినటువంటి గొప్ప అనుగ్రహ విశేషం. ఆమె ఉంటేనే గృహస్థాశ్రమం,
ఇంట్లో ఉన్నాను పెళ్ళైపోయానంటే గృహస్థాశ్రమం కాదు. ఆమె లేదు, ఆయన యజ్ఞం చెయ్యలేడు. ఆమె లేదు, కడుపున పుట్టిన బిడ్డని కన్యాదానం చెయ్యలేడు. ఆమె ఏ గృహస్థాశ్రమమునకు మూలము, గృహిణీ గృహముచ్యతే. అందుకే శాస్త్రం ఎంత దూరం విధించిందంటే మగపిల్లలకి చిన్నతనంలో సంస్కారమును నేర్పడానికి కొన్ని కొన్ని ప్రత్యేకమైన సంస్కారములను చేసే అలవాటు ఉంది. ఆడపిల్లకి చెయ్యరలా. ఎందుకు చెయ్యరో తెలుసా? అవసరం లేదు. లేచింది, అమ్మ పని చేసుకుంటూ ఉందని అమ్మకి సాయం చేస్తుంది, నాన్నగారు పూజ కడతారని సాయం చేస్తుంది, అన్నయ్యకి ఈ పని అని సాయం చేస్తుంది, 10 మందికి సాయం చేస్తూ తను చదువుకుంటుంది. ఆమెకున్నంత ప్రేమ, ఆమెకున్నంత సహకార బుద్ధి నిజానికి మగపిల్లాడికి ఉంటుందని నమ్మడం కష్టం. అందుకని వాడికి ప్రత్యేక సంస్కారాలు విధించింది, ఆడపిల్లకి విధించాలి. అంటే అంత గొప్పగా ఆమెను కీర్తించింది. అంత గొప్పది సుమాస్త్రీ, ఆమె లేనినాడు నీ జీవితంలో అసలు శాంతి లేదు. అది గృహస్థాశ్రమము కాదు, ఆమె ఉన్నప్పుడే గృహస్థాశ్రమం. ఇల్లు కాదు, గృహస్థ అంటే భార్య. గృహిణీ గృహముచ్యతే, భార్యయే ఇల్లు. భార్య లేనినాడు ఆ ఇంటి వైభవమే లేదు. తను ఇంటికి వెళ్ళేటప్పటికీ పట్టెడు అన్నం పెట్టడమో పలహారం పెట్టడమో ఆయన గురించి తాపత్రయపడేది ఎవరైనా ఉంటే ఆమె ఒక్కతే. అందుకని భార్యయే గృహస్థాశ్రమము. ఆయన అడిగింది ఏమిటి? మరణించిన వాడికి చుట్టం ఎవరు అని అడిగాడు. మరణించిన వాడికి చుట్టం వాడు బతికున్నప్పుడు చేసుకున్న ధర్మం. వాడు బ్రతికున్నప్పుడు ఏ ధర్మం చేశాడో ఆ ధర్మం వాడికి చుట్టమై వాడిని మంచి పదం వైపుకి తీసుకెళ్తాడు. బ్రతికుండగా ఏమీ చేసుకొని వాడు తర్వాత సుఖపడమంటే ఎక్కడి నుంచి పడతాడు? ఏ దగ్గరకు వస్తుంది? ఇక్కడ ఉండగా చేసిందేదో, ఇక్కడ ఉండగా ఇచ్చినదేదో అదే కాపాడుతుంది. కాబట్టి చచ్చిపోయిన వాడికి చుట్టం ధర్మం. ఈ నలుగురికి చుట్టాలు ఇవి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.